कमिश्नर गारी आदेश मेरे को मन राचकोंडा अडिशनल कमिश्नर सार जी सुधीर बाबू सार नेतृत्व में अदे विधा मन यादाद्रि भुवनगिरी जोन डीसीपी सार के नारायणरेड्डी सार गार सहकार मन यादगिरिगुट्ट डिविजन एसीपी सार के नरसिंहारेड्डी सार गार अदे विधा मन यादगिरिगुट्ट रूरल सीएसआर नवीन रेड्डी सार गार मन आलेर मंडल एसएसआर इद्रीस अली सार गार पर्यवेक्षण मेम इक्कडिकि रागाने हेडमास्टर सार गार उपाध्याय बृंदा की मैं जागृति पोलीस कला बृंद तरफ धन्यवाद से मं की उपयोगी का स्कूल इंटेगा से गेम आवर याब वो गेलिगे मन धैर्य मतलब इलाक చెప్పొద్దండి అదే విధంగా ఎక్కువ శాతం గేమ్లు కూడా ఆడకండి ఒకవేళ తెలువకుండా మోసపోతే మన తల్లిదండ్రులకు కూడా చెప్పొచ్చు మనం ఇతరులకు కూడా సహాయం చేయొచ్చుండి తెలువకుండా మనకు డబ్బు పోతున్నట్లయితే 1552600 నండి 1552260 ఈ యొక్క నంబర్ కి వెంటనే కాల్ చేస్తే బడి అంటే ఒక గుడి ఆ గుమ్మలు మనం ఎంత క్రమశిక్షణతోని విజ్ఞానంతోని ఎంత వినయంగా ఉంటామో ఆ వచ్చే సత్వ మనకు అంత మంచిగా దక్కుతుంది సరస్వతి గురువే దైవం మహారవి అందరి నోట అక్షర జ్ఞానం ఏతే గురువు మనకే దానం తెలుసుకోటి మాట వదినే గుడిలా భావించండి దాని పౌరులారా గురువే నేర్పే విద్యా బోధన అదే విధంగా తల్లిదండ్రులకు మన చేతులతో సహాయం చేయండి అదే విధంగా ఎవరే గాని ఎవరు ఎటువంటి తెమ్మనా కూడా తేవకండి మత్తు పదార్థాలే గాని మన చదువుకున్నా కూడా మన మీద కేసు ఉన్నదంటే మాత్రం ఎటువంటి ఉద్యోగం కురాదండి ర్యాగింగ్ అని లేదా ఇంటీజింగ్ అని ర్యాగింగ్ చేయొద్దు రన్నో తరికితే లైఫ్ అన్నదే ఉండదన్నా जैल पालू रहा డిగ్రీ చదివినాని జీవుడవని కోకు పైసలు ఉన్నాయని ఎరిసి పడాబోకు ఒక్కసారి కేసు బుక్కు చేసిరంటే అన్నే ఒక్కసారి కేసు బుక్కు చేసిరంటే కారణంగా మన పాస్పోర్ట్ రాదు రౌడీగా మారకు రన్నో పోలీసు లాఠీలు ఉన్నాయి రన్నా కన్నోళ్ళ ఉన్నోళ్ళ నన్నో నీ వల్ల కన్నీళ్ళు గట్టించకన్నా అన్నా ర్యాగింగ్ చెయ్యొద్దు రన్నో దొరికితే లైఫ్ అన్నదే ఉండదన్నా फोन वाल पड़कते कौनसी मूडो सारी कंपलसरी के बुक्त मन इवासी मन चलो गोल उपन उ अलांटे मन करेक्ट साधा ऊर तिप्पी प्रति अंश मीद अवगन उ మన హైస్కూల్ నుంచి మొదలుపెట్టి డిగ్రీ కాలేజీలో ప్రతి ఒక్క ఊరు తిరిగేది ఎందుకనకండి ఆడమొగ తేడా ఎందుకు ఇద్దరు ఉండాలిగా ఈ ఇద్దరు లేనిది లోకమాడుందని నిలదీసి అడుగు తల్లి ఆడ పిల్లల బతుకు అంగట్ల సర్కాయ కాపురాని కెళ్తే కట్నాల బాధాయే ఒంటరిగా తల్లి బయటికి వెళ్దామంటే మదమికి మృగాల దారెంట కాపాయే ఎవ్వరికి తల వంచకో చెల్లమ్మ పోలీసు పిలుపు అందుకో ఎవర్కి తల వంచకో తెల్లమ్మ సీటీము పిలుపందుకో కుచెల్లెలా తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపుతో మన పోలీసులు గదిల ముందర నువ్వు అదురొత్తు కదురొత్తు చెల్లెలా నిన్ను కాపాడు సీటీము చెల్లెలా ర్యాగింగు టీజింగు చేసేటోళ్ళ నుండి నిన్ను వేధించే పోకిరోళ్ళ నుండి सिंह
ఏదైనా జరిగిన తర్వాత అయ్యో అంటున్నాం కేవలం మన నిర్లక్ష్యం వల్లనే అని చూసి అక్కడ నిలబడండి కావాల్సినప్పుడు మన చెడు దారిని మాత్రం ఎంచుకోకండి సీసీ కెమెరా ఉన్న చోట ఏమైనా తప్పిదాలు జరుగుతాయా జరగదు మన గల్లీకైనా ఎవరైనా సరే మన గల్లీకైనా ఎక్కడైనా ప్రతి ఒక్కరూ చేచేలు చేసుకొని ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నట్టు లెక్క శివుడి మరో కన్ను సీసీ కెమెరా సీసీ కెమెరా చిన్న తప్పునైనా కనిపెడతదన్నో పట్టిస్తదన్నా చిన్న తప్పునైనా కనిపెడతదన్నో పట్టిస్తదన్నా జాగ్రత్త మరి పెద్దలు ఉన్నంత పాఠశాల ప్రభుత్వం పెద్ద మరి ఇక్కడ చేస్తున్న స్టాఫ్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరియు పిల్లలు చాలా క్రమబద్ధంగా కూర్చొని పోలీసు బృందం వారు చెప్పిన ప్రతి విషయాన్ని మరి విన్నందుకు మీకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఎన్నో దిక్కుట్లా చూసినాము కానీ మన పిల్లలు చాలా మంచివాళ్ళు చాలా క్రమబద్ధంగా కూర్చున్నారు చాలా క్రమబద్ధంగా విన్నారు కాబట్టి వారిని చాలా సంతోషిస్తున్నాము మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి మాట మీరు ఆలోచిస్తారని చెప్పాను నమ్ముతాను మరి సీటీఎం గురించి చెప్పారు సీటీఎం అనేది రెండే విషయాలు చెప్తాను మీకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా సార్ అన్ని విషయాలు చెప్పారు కదా ఇప్పుడు సీటీఎం అనేది ఒక 100 కాల్ చేసినట్టుంటే మీ తల్లిదండ్రులతో పాటు లేకున్నా మీ అన్నదమ్ములు దగ్గర లేకపోయినా మీ బంధుమిత్రులు లేకపోయినా పోలీసు వారు మీకు తోడపెట్టిన వాళ్ళు ఏ రకంగా సహాయం సహకారం అందిస్తారో మీరు డబ్బు లేకపోయినా లేకపోతే మీకు తిండి లేకపోయినా మీకు ఎలా కాకుండా తల్లి సహకారం అందించి మిమ్మల్ని బండినే తీసుకుపోయి మీ తల్లిదండ్రులు గొప్ప చెప్పి వస్తారు కాబట్టి పోలీసు వారు మాత్రమే పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మాలి ఆ పోలీసు వారు కూడా డ్రెస్లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే నమ్మాలి మామూలు మీరు పోలీసు అని చెప్పని మామూలుగా వేరే వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళు మాత్రం నమ్మద్దు వేరే నమ్మద్దు పోలీసు డ్రెస్ వేసుకొని మీకు పూర్తిగా మీకు అవగాహన వచ్చినప్పుడు మాత్రం వాళ్ళతో సహకరించి మీరు వెళ్ళిపోవాల్సింది మణిచ్చం సార్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా పాఠశాల పక్షాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతవరకు వారు చెప్పారు ఇవన్నీ డైలీ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ కరోనా వచ్చి 2 ఇయర్స్ సరిగా క్లాసెస్ కాక ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ చెప్పారో అవన్నీ క్లాస్లో మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం చాలా మంచి సూచనలు ఇచ్చారు మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తూ థ్యాంక్ యూ సార్ మనకు అవసరమైనది చెప్పారు సీటింగ్ గురించి అన్నిటి గురించి చెప్పారు మన కోసమే చెప్పారు అందరం అని పాటించాలి థ్యాంక్ యూ సార్ వాళ్ళందరూ మన కోసకు సీటింగ్స్ అనేది ఏంటిది దాని నెంబర్ డయల్ మనకు సమస్య వచ్చినప్పుడు ఎలా ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి అట్లా అవన్నీ మనకు పాటల ద్వారా మాటల ద్వారా మంచిగా చైతన్య పరిచినందుకు థ్యాంక్ యూ సార్ తప్పకుండా మేము మాకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా షీటింగ్ నెంబర్కి డైల్ చేస్తాము అని చెప్తున్నాము ఇవన్నీ పాటిస్తాము చెప్పిన 2 మాటలైనా కూడా మీరు తల్లి ఘనంగా చెప్పావు అర్థవంతంగా చెప్పావు ఆ 2 మాటలైనా మీకు మా యొక్క కళా బృందం ధన్యవాదాలు తల్లి ఏదైనా ఇంకోమ్మా వచ్చి చెప్పేవాళ్ళు అందరి కోసం ధైర్యం చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ ఓకే నాన్న థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు పోలీసు శాఖ వారి తరఫున కరోనా గురించి ముఖ్యంగా విద్యార్థినులు ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దానికి తరుణోపాయాలు దానికి పోలీసు వారు ఎలాంటి జాగ్రత్తలు మనకు చెప్తున్నారు అనేటువంటి విషయం ఈ కళా బృందం వారు చాలా చక్కగా మాటల ద్వారా వాళ్ళు అక్కడక్కడ చూసినటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం
మీరు కూడా ఇంకా కొంచెం డిసిప్లిన్ గా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని ముఖ్యంగా ఆడపిల్లలు ఈ రోజున మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు ఎలాంటి మీ పైన అగాయిత్యాలు జరుగుతున్నాయో సో ఇమిడియట్ గా మీరు అంటే ఒక ఒక కోణం ఏదో ఒకటి ఆపద జరుగుతుందనేటువంటిది దృష్టిలో పెట్టుకొనే మీ యొక్క దినచర్య ఎప్పుడు ఉండాలి సో దానివల్ల మీరు అలర్ట్ గా ఎప్పుడు ఉండగలుగుతారు ఇమిడియట్ గా సిటిఎం నంబర్ కు గాని వాళ్ళు చెప్పినటువంటి నంబర్ తర్వాత 100 ఇది ఈ నంబర్ కూడా మీకు తెలుసు సో అట్లా ఇలాంటి జాగృతలు తీసుకుంటే అంటే జరిగిన నష్టం కాని నష్టం జరిగినాక మనం బాధపడడం కంటే ముందే దానికి నివారణ ఉపాయాలు మనం తెలుసుకుంటే చాలా బాగుంటుందనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా మేము కూడా చెప్తూ ఉంటాం ప్రత్యేకంగా వీళ్ళు ఈ కార్యక్రమంలో నిపుణులు కళా బృందం వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఆ పోలీస్ శాఖ వారు మీకు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ నిజ జీవితంలో వాటిని ఆచరించి ఇలాంటి అఘాయిత్యాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంత హాయిగా ఆరగిస్తే మనకు జ్ఞానం పెరుగుతుంది విజ్ఞానం పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మొహర్ క్లాస్ వాళ్ళు లైన్ పొంది క్రమశిక్షణతో వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి।